మెయింటెనెన్స్ అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే దాణా పెట్టుకోము లేదా కరెక్ట్ టైం కు వాటికి ఫీడ్ ఇవ్వడము అవి మాత్రమే అనుకుంటారు. ఇక్కడ చూడండి ఎంత నీట్నెస్ ఉందో అసలు ఎన్ని సార్లు కడుగుతారు వీళ్ళు. ఒక రైతు ఆ బాగా ఆలోచించే విషయం ఏంటంటే నైట్ పూట ఆవులకు ఆ లైట్స్ కూడా వేయడానికి ప్రయత్నించారు. ఎందుకోసం అంటే అది కరెంట్ బిల్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి ఏ కారణాలైనా కావచ్చు. నిన్న ఈవినింగ్ 4 o'clock నుంచి నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నా, ఈ రోజు కూడా ఇక్కడనే ఉన్నా, ఈ రోజు ఈవినింగ్ వరకు నేను ఇక్కడనే ఉంటాను. ఇక్కడ చూస్తే ఈవినింగ్ మొత్తం ఫ్లడ్ లైట్ వేసింది. మీకు అక్కడ ఒకటి మనకు ఇట్లా చెట్లు ఉన్నాయి లైన్గా, ఆ చెట్టుకు ఒకటి, ఈ చెట్టుకు ఒకటి, ఈ చెట్టుకు ఒకటి, తర్వాత ఈ చెట్లకు కట్టి మనకు మార్నింగ్ చూసినా ఈవినింగ్ చూసినా ఒకటేలా కనిపిస్తుంది. ఇక్కడ పట్ట పగలు కనిపిస్తుంది. ఈ యువరైతన్న ఏం చేస్తారంటే ఉద్యోగ రీతి అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోతే ఇప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్ చేస్తలేరు. ఎందుకనేది కూడా మనం కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే దాదాపు ఈ సెటప్ అంతా చూస్తే నాకు అనిపిస్తుంది ఒక 15-20 lakhs వరకు ఖర్చు పెట్టినట్లు అనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్తే మీకు సోదిలాగా అయిపోతుంది. నేను క్లియర్గా రైతన్న దగ్గర మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రైతన్నలు చాలామంది అన్న మీరు ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ని ఏమన్నా గుత్తకు తీసుకున్నారనే కామెంట్లు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అయితే ఈరోజు నేను వచ్చేసి నెల్లూరు జిల్లా వచ్చేసిన మాధవ్ గారి దగ్గర. ఇది నెల్లూరు జిల్లా, గ్రామం వచ్చేసి చాకలకుంట గ్రామం, ఇంజమూరు మండలం. రావడానికి చాలా ప్రయాసాలే పడ్డాం, కాకపోతే మొత్తం మీద రైతన్న దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది నేను అనుకుంటున్నా. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయాలి, మీరు ఒక లైక్ చేయాలి, షేర్ చేసే ప్రయత్నం చేయాలి. ఆర్డర్ కాదండి, రిక్వెస్ట్. నమస్తే మాధవ్ గారు. నమస్తే అండి. మీరు చాలా రోజుల నుంచి మనకు మెయిల్ పెడుతున్నారు. అవును. మీరు అసలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ డైరీ ఫామ్ అనేది? మీరు నేను 6 months అయిందండి. 6 months? 6 months అంటే ఇంత తక్కువ సమయంలో మీకు ఇందులో సక్సెస్ కాలేరు కదా ఇంత తక్కువ సమయంలో? నేను మీ వీడియోస్ మొదటి నుంచి చూస్తున్నాను అండి. నాకు యాక్చువల్గా ఈ ఫీల్డ్ అనేది తెలియదు. యాక్చువల్గా నేను ఒక ఎంప్లాయీని, నా వ్యక్తిగత కారణాల వల్ల నేను క్విట్ అయ్యాను దాని నుంచి. ఓకే. మా మిస్సెస్కి వచ్చేసి దాదాపు వాళ్ళ బర్రెలు ఉన్నవి. మా మిస్సెస్ యొక్క గైడెన్ లైన్స్తో నేను ఈ డైరీ రంగాన్ని ఎంచుకున్నాను. నేను మొదటి నుంచి మల్లేష్ అడ్ల వీడియోస్ చూసే నేను నేర్చుకున్నాను. ఫస్ట్ టైం నేను పొంగనూరు వెళ్ళానండి. ఇక్కడ మా ఊర్లో ఒక అన్న పెట్టాడు, కిరణ్ అతని పేరు. మా బావగారు ఈ ఊరి ఎంపీటీసీ, వాళ్ళు దాదాపు 8 years నుంచి చేస్తున్నారు. వాళ్ళ యొక్క మోటివేషను ఇట్లా బర్రెల కంటే ఆవులు బెటరు అని చెప్పడం వల్ల కొంచెం ఇన్స్పైర్గా అయ్యి నేను వీడియోస్ చూసి 4-5 డైరీలు చూసాను. మేజర్వి కమర్షియల్గా డైరీ ఫామ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మా ఊరి దగ్గర ఉండే డైరీ ఫామ్ చూశాను. నా యొక్క ప్లేస్లో ఏ విధంగా డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, దాని మోడల్ ఏంటి అని నేను కొంచెం యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. జెన్యున్గా ఉండే వీడియోస్లో మాత్రం ఆ జెన్యునిటీని తీసుకున్నాను. కొంచెం ఇది నాకు ఫేక్లా అనిపించింది, వీళ్ళు కొంచెం మనల్ని రాంగ్ గైడెన్స్ చేస్తారు అనుకున్నప్పుడు నేను వేరే డైరీస్ని చూసి కానీ, వేరే వాళ్ళని అబ్జర్వ్ చేసి కానీ, సీనియర్ యొక్క సలహాలు తీసుకొని, డాక్టర్ యొక్క సలహాలు తీసుకొని నేను ఈ డైరీని కన్స్ట్రక్ట్ చేశాను. ఓకే. దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే చాలామంది నేను మీ ఊరికి వచ్చేటప్పుడు మాధవ్ గారు అంటే మెయింటెనెన్స్, అవును, ఒక ఆవుల షెడ్ ఎట్లుండాలా, అక్కడ మేత ఏ విధంగా ఉండాలా, దానికి మనం ఎట్లా మేత ఎట్లా ఇస్తే మనకు బాగుంటుంది, ఎన్నిసార్లు కడగాల అన్నది మీరు ఒకసారి వెళ్ళండి. మెయింటెనెన్స్ చాలా చాలా బాగుంటుందని మనకు చాలామంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. అంటే అసలు ఏం చేస్తున్నారు మీరు, మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తారు? అసలు నేను షెడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే 3 months ముందే గెడ్డ వేసుకున్నాను, సూపర్ నైఫీర్. ఇది నేను 4-5 ఊర్ల నుంచి గ్యాదర్ చేసుకున్నాను. కానీ మా సాయిల్కి ఏంటంటే ఇవి అంత పెరగలేదు. నేను దాంట్లో ఎరువేయడం కానీ కొంచెం కల్టివేషన్ కొంచెం ఎక్కువ చేసుకున్నాను. ఒక 40 సెంట్లు వేశాను. యాక్చువల్గా 40 సెంట్లు నా ఆవులకు 4 రోజులు వస్తుంది. అలాగే కోఫస్ గడ్డి, మా సైడ్ ఏమంటారు ఎలిఫెంట్ గ్రాస్ అంటారు, దుబ్బజొన్న అంటాము, గడ్డి జొన్న అంటాము. ఇవేంటంటే దుబ్బజొన్న గడ్డి జొన్న అనేది వింటర్ సీజన్లో అంత రాదు. మనం ఏంటంటే అప్పుడు ఆవులు అంటే కట్టేసి మేపేవి. ఇవేంటంటే ఓపెన్ గేజింగ్ అంత సూటబుల్ కాదు, స్టెయిన్ అవుతాయి, మిల్క్ కంటెంట్ కూడా తగ్గుతుంది. ఆ ఉద్దేశం మీద నేను ఏంటి చేశానంటే కట్టేసే మెయింటెనెన్స్ చేయాలి అనే ఉద్దేశం మీద 3 నెలల బిఫోర్ గానే నేను ఈ గ్రాస్ అనేది గ్యాదర్ చేసుకున్నాను. అలాగే వరిగడ్డి, మొక్కజొన్న చొప్ప, ఇవేంటంటే వాళ్ళ కొంతమంది సలహాలు తీసుకున్నాను. ఏంటంటే ఆవు పేడ కొంచెం లూజ్గా పెడుతుంది, అప్పుడు ఏం చేయాలంటే ప్రాబ్లంగా ఉంటుంది, గట్టిగా పెట్టాలంటే మొక్క చొప్ప డ్రై మ్యాటర్ని ఎక్కువ కలపాలి అనేది నేను ఒక డాక్టర్ యొక్క అడ్వైస్తో చూసుకున్నాను.
అలానే నేను ప్రిపేర్ చేశాను. నేను షెడ్ ఎర్లీ మార్నింగ్ 3:50కి లేస్తానండి. నా దగ్గర కూడా ఒక వర్కర్ ఉన్నాడు, అతని పేరు ఆనంద్. ఎర్లీ మార్నింగ్ నేను వచ్చేసి అతను వేకప్ చేసిన తర్వాత అతను దాన పెడతాడు, నేను పెండ తీస్తాను. నెక్స్ట్ పెండ తీసిన తర్వాత టబ్బుల్లో వేస్తాను, అతను తీసేస్తాడు. ఆ టైంలో ఆవుల్ని మేము కడగడం కానీ క్లీన్ అయిన తర్వాత దాన పెడతామండి. దాన 4కి పెట్టంగానే 2 అవర్స్ వాటికి రెస్ట్ ఇస్తాం. 2 అవర్స్ బరాబర్ ఇస్తాం. ఓకే. 6కి ఏమో మిల్క్ తీస్తాం. ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి దాన పెట్టే ముందు నేను కడిగేస్తాను. తర్వాత మిల్క్ తీసిన తర్వాత ఆవుల పొదుగులను వచ్చేసి పొటాషియం పర్మాంగనేట్ టీపి గుండ్లు అంటాం యాక్చువల్గా, ఆ లోషన్తో క్లీన్ చేస్తాను. అలాగే మా వర్కర్ కూడా చెప్పాను, హ్యాండ్స్కి వచ్చేసి శానిటైజ్ అంటే హ్యాండ్ వాషర్తో క్లీన్ చేసుకున్న తర్వాతే పొదుగును పట్టిస్తాను. అలాగే చేతి గోర్లు అలాంటివి లేకుండా చూస్తాను. నేను 1 డేలో 4 టైమ్స్ క్లీన్ చేస్తానండి. ఎర్లీ మార్నింగ్ ఒకసారి, పాలు తీసిన తర్వాత ఒకసారి, 12-1 గంటకి మళ్ళీ కుట్టి వేసేటప్పుడు ఒకసారి క్లీన్ చేస్తాను, తర్వాత 4 గంటలకు చేస్తాను. ఆవులకి ఏం ప్రాబ్లం అనిపిస్తలేదా సార్? ఆవులకి ఏం ప్రాబ్లం ఉండదండి, నేను ఫ్యాన్లు వేస్తాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. మీరు చెప్పేదాన్ని బట్టి మీ వర్కర్తో పాటు మీరు కూడా పనిచేస్తున్నారు? అవునండి. అంటే మీరు ఇంతకుముందు ఒక ఎంప్లాయ్ అన్నారు. అవును. మరి అక్కడ నుంచి ఇక్కడ వచ్చి చేయాలంటే మీకు దీని గురించి అంత తెలిసి ఉండదు కదా? అవునవును. అంటే మీరు ఇంతకుముందు తెలుసుకున్నట్లు కేవలం యూట్యూబ్లోనేనా, మళ్ళీ ఎక్కడన్నా ప్రాక్టికల్గా చేసారు? లేదండి, మా ఆవిడ యొక్క సలహాలు తీసుకున్నాను. అలాగే నేను ఒంగోలులో దర్శి దగ్గర డైరీ ఫార్మ్, కమర్షియల్ డైరీ ఫార్మ్ చూశాను. అక్కడ నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు క్లీన్ చేస్తున్నారు కానీ విపరీతమైన స్మెల్ వస్తుంది. ఏంట్రా ప్రాబ్లం అనుకుంటే వాళ్ళు పేడని ఎక్కడే హోల్ చేసి పెట్టేస్తున్నారు. నేను నా వర్కర్కి ఏం చేశానంటే 1 అవర్ కంటే పేడ ఎక్కువసేపు టబ్బుల్లో ఉంచకూడదు. కారణం ఏంటంటే మీథేన్ ప్రొడ్యూస్ అయ్యి మనకు కళ్ళు తిరగడం కానీ, వాంతులు రావడం కానీ, వికారం కానీ, కళ్ళు మంటలు వస్తున్నాయి. నేను అందుకని మా వర్కర్కి ప్యూర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానండి, షెడ్లో ఎటువంటి పరిస్థితుల్లో పేడ ఉండకూడదు. మనం ఏంటంటే మన షెడ్లోకి వచ్చినప్పుడు మనమే ఉండలేనప్పుడు బయట వ్యక్తి ఎవడ వచ్చినా కూడా మనల్ని కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుందని మనల్ని కొంచెం అంబారిజింగ్గా చూస్తాడు, కొంచెం అసహించుకునే స్కోప్ ఉంది. కాబట్టి నేను ఆ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ లేకుండా షెడ్ని వచ్చేసి మెయింటెనెన్స్ బాగా చేసుకుంటాను. నేను కూడా ఇక్కడ వచ్చినప్పుడు చూసిన అసలు చాలా షెడ్లకు వెళ్ళినా నేను, కానీ ఇక్కడ స్మెల్ అనేది రాలేదు. నేను నేనే అడుగుదాం అనుకున్నాం, మీరే చెప్పడం జరిగింది. నేను ఎవ్రీ 15 రోజుల కండి కంపల్సరీ బ్లీచింగ్ చేసి క్లీన్ చేసుకుంటానండి. ఓకే, కంపల్సరీ క్లీన్ చేస్తాను. అయితే ఇక్కడికి వచ్చే వరకు మన షెడ్యూల్లో 6 నెలల కాలం అంటే చాలా చాలా తక్కువ సమయం. అవునండి. ఈ తక్కువ సమయంలో మటుకు వీటికి వచ్చే రోగాల గురించి కావచ్చు, మళ్ళీ 2వసారి కట్టకపోవడం కావచ్చు, అటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వీటన్నిటిని మీరు ఎట్లా ఫేస్ చేశారు అసలు? నేను వచ్చేసి ఇక్కడ మాకు డాక్టర్స్ ఉన్నారు, అలాగే గోపాల్ మిత్ర వాళ్ళు ఉన్నారండి. మాకు డాక్టర్స్ వచ్చేసి మధుసూదన్ బాబు, మధుబాబు అనే ఒక డాక్టర్ ఉన్నాడు. నెక్స్ట్ నాగార్జున, కోటేశ్వరరావు, అలాగే మాకు గోపాల మిత్ర వచ్చేసి నరేష్, అశోక్, మోహను వీళ్ళున్నారండి. నేను వీళ్ళని గైడెన్స్ తీసుకుంటాను. ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు అందరి సలహాలు తీసుకుంటాను. మనకి ఏది బెటర్గా ఉంది, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంది అనే డౌట్ ఉన్నప్పుడు రెక్టిఫై చేసుకుని నేను ఇమీడియట్లీ తెచ్చుకుంటాను అండి మెడిసిన్. మాకు కొంచెం దగ్గరలో ఉంటే మాకు ఇక్కడ దొరుకుతాయి జనరల్గా ఉండేవి, లేదంటే మేము 15 కిలోమీటర్లు వింజమూరు మండలానికి వెళ్ళి తెచ్చుకోవాలండి. ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటానండి. ఈ ఆవుల విషయంలో అనేది ఏంటంటే లైవ్ స్టాక్ ఎనిమల్స్ కాబట్టి ఈ హెల్త్కు సంబంధించి చాలా కాన్షియస్గానే ఉండాలి. ఏంటంటే ఇవి బర్రె అయితే ఒక 2 డేస్ తట్టుకుంటుంది, ఇది అలా కాదు, 1 డేకి దీని యొక్క రిజల్ట్ అనేది చూపించేస్తుంది. అందువల్ల ఏంటంటే దీన్ని చాలా కేర్ఫుల్గానే మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే. 15 డేస్ బ్యాక్ ఒక వీడియో చేసినాను, మిల్క్ లైన్ వేరు, బ్రీడ్ లైన్ వేరు. అవును, నేను చూశాను. మీరు కూడా ఎవరైనా వీడియో మిస్ అయితే నేను ఈ ఎండ్ స్క్రీన్లో కానీ ఐకాన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిల్క్ లైన్ అనేది ఇంపార్టెంటా, బ్రీడ్ లైన్ అనేది ఇంపార్టెంటా అనేది చాలామంది రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు మాత్రం ఒకసారి క్లిక్ చేసి చూడండి. మిమ్మల్ని కూడా అదే అడుగుతున్న క్వశ్చన్, మీరు మిల్క్ లైన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా, బ్రీడ్ లైన్ మీద కాన్సన్ట్రేషన్? నేను వచ్చి బ్రీడ్ లైన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తానండి. మిల్క్ లైన్ ఏంటంటే మనం ఒక ఆవును తెచ్చుకుంటే ఒక 2 లాక్టేషన్ వరకే ఉంచుకుంటాం. రీజన్ ఏంటంటే వాడు 2 లాక్టేషన్ కానీ 3 లాక్టేషన్ కానీ మనకు అమ్ముంటాడు. మనం ఇంకా 2 లాక్టేషన్స్ కంటే ఎక్కువ ఉంచలేం, అంటే అప్పటికే వాడు పిండేసి ఉంటాడు. మనకేం కావాలంటే దూడలు కావాలి, దూడలే మన ఆస్తి మెయిన్. మనకు షెడ్ సక్సెస్ఫుల్గా రన్ కావాలి, అది 3 నుంచి 5 ఇయర్స్ టైం పడుతుంది. రీజన్ ఏంటంటే ఈ 3 సంవత్సరాలకు దూడ కట్టడం, 5 సంవత్సరాలకు వచ్చేసి డెలివరీకి రాగానే మనకు 2 లాక్టేషన్స్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా ఏంటంటే మనకు బ్రీడ్ లైన్ ఇంపార్టెంట్. మిల్క్ లైన్ అంటే ఏంటంటే అది ఇచ్చిన రోజులు ఇస్తుందండి. ఒక ఆవు అనేది దాని యొక్క లైఫ్ ఎక్స్పెండేషన్స్ మిల్క్ ఇచ్చే టైంలో ఒక 3 మంత్స్ మాత్రమే హెవీగా ఇస్తుంది. 3 మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోవడం అనేది జరిగిపోతుంది. మనం ఫీడ్ ఎంత ఇస్తున్నాం అనేది కాదు, యాక్చువల్గా దాని జెనెటికల్గా ఎంత ఇవ్వగలగదు అనేది మనం బేస్ చేసుకోవాలి, అదే మెయిన్. కానీ మిల్క్ కంటెంట్ అంటే కమర్షియల్ డైరీ ఫార్మ్స్లో యూజ్ ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే
ఓన్లీ కమర్షియల్ పర్పసే. వాళ్ళు ఏంటంటే అక్కడ మార్కెటింగ్, ఓన్ మార్కెటింగ్ చేసుకోగలరు. మాది ఏంటంటే కొంచెం పల్లెటూరు టైప్ కాబట్టి మేము ఓన్ మార్కెటింగ్ కాదు, మేము జనరల్గా డైరీకే పోస్తాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లీటర్లు పాలు తీస్తున్నారు మీరు? నేను రీసెంట్గా వరకు అయితే 100 ఇచ్చాయండి. మార్నింగ్ 100, ఈవినింగ్ 100 తీసాను. 200 లీటర్స్ పోసాను. ఇప్పుడు వచ్చేసి 160 వస్తున్నాయండి. ఏంటంటే మూడు వచ్చేసి కట్టే చూడులో ఉన్నాయి. అదండి. ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేసిన, దగ్గర వన్ డే మొత్తం స్పెండ్ చేసినాం కదా ఇక్కడనే, ఆవులు చాలా చురుకుగా ఉన్నాయి, అంటే యాక్టివ్గా ఉన్నాయి చాలా. అవును. ఏంది అసలు రీజన్? ఏంది అసలు? కొంచెం వాటిని మెయింటెనెన్స్ బాగా చేసుకోవాలండి. వాటి యొక్క టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయాలి ఫస్ట్. అదే థింగ్ అండి, మన దగ్గర అక్కడ బతకలేదు ఇక్కడ బతకవు అని చాలామంది నన్ను మిస్గైడ్ చేశారు, కానీ నేను ఇవేమి నమ్మకుండా తెచ్చుకున్నాను. నా మెయింటెనెన్స్ వల్ల ఇవి కొంచెం యాక్టివ్గానే ఉన్నాయి. నేను దాణా విషయంలో కానీ ఏది కాంప్రమైజ్ అవ్వను. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు దాణా పెట్టిన తర్వాత 2 అవర్స్ బ్రేక్ ఇస్తాం. అప్పుడు పాలు తీసిన తర్వాత 2 అవర్స్కి డ్రై మ్యాటర్ కింద వరిగెడ్డేస్తాం. వరిగెడ్డేసాను, సైలేజ్ కూడా చూసాను. మాకు సైలేజ్ కొంచెం అవైలబిలిటీ లేదు, దానివల్ల ఏంటంటే మేము వరిగెడ్డేస్తాం, మాకు వరిగెడ్డి బాగా దొరుకుతుంది. తర్వాత వచ్చేసి 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటాయి. మళ్ళీ 11 నుంచి 12:30 మధ్యలో షెడ్ క్లీన్ చేసేస్తాను, తర్వాత కుట్టి వేస్తాను. తర్వాత 4 గంటల వరకు అవి నెమరేసే టైంకి అప్పుడే మనకు మిల్క్ కంటెంట్ అనేది ఎక్కువ వస్తుంది ఆవులకి. అవి రెస్ట్ టైంలో మేము ఎలాంటి పరిస్థితుల్లో ఆవులను వచ్చి డిస్టర్బ్ చేయం. ఆ తర్వాత వచ్చి 4 గంటలకు దాణా పెడతాం. దాణా పెట్టిన వెంటనే దాణా వర్కర్ పెట్టగానే నేను షెడ్ క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళా 2 అవర్స్ బ్రేక్ ఇస్తాం, 6 గంటలకు పాలు తీస్తాం. అంటే మీరు ఈ ఈ లెక్కనంటే మీరు ఏం చేస్తున్నారంటే, దాణా పెట్టినా మేత పెట్టినా మీరు ఏది ఇచ్చినా సరే 2 అవర్స్ గ్యాప్ ఇస్తుంది. గ్యాప్ కంపల్సరీ. ఎందుకు రెస్ట్ అంటే అవి నెమరేసుకోవాలి. ఇప్పుడు మనము ఫుడ్ తిన్న వెంటనే మనకు ఎనర్జీ అనేది ఫామ్ అవుతాం. రీజన్ ఏంటంటే అవి కూడా డైజెస్ట్ కావాలి, అవి నెమరేయాలి. మనం ఆ బేస్ చూసుకునే మనము చూసుకోవాలండి. ఒక మనకు హ్యూమన్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో ఒక ఎనిమల్ కూడా అలానే ఉంటుంది. ఇట్లా అయితే మీరు ఈ మిల్క్ తీసే సమయంలో అసలు దాణా ఇవ్వరు? ఇవ్వను. ఎప్పుడు ఇస్తారు దాణా? 2 అవర్స్ బిఫోర్ బిఫోరే ఇస్తాను, కానీ తర్వాత అనేది ఇవ్వనండి. బిఫోర్ ఇస్తే మనకు మిల్క్ తీసే టైంలో ఆవులు ఇబ్బంది పెట్టవా? ఏం పెట్టవండి. అంటే ఎందుకంటే చాలా మంది ముందలో ఒక గడ్డియో లేకపోతే దాణను వేసి ఇంకా పాలు తీస్తుంటారు. అవును. అట్లా చేయరా మీరు? అలాంటివి ఏం చేయమండి. యాక్చువల్గా హెచ్ఎఫ్ ఆవులు అనేది ఫ్రెండ్లీగా ఉంటాయి, అంత అగ్రెసివ్ కూడా ఉండవు, అంటే అంత కోపోద్రేకంగా ఉండవు, ఏదో ఒకటి ఉంటుంది. అలాంటివి ఏంటంటే మనం బంధం వేసుకొని అంటే వెనక కాలు కట్టేసుకొని పాలు తీస్తాం. ఓకే. ఇంకొక విషయం, మీరు హెచ్ఎఫ్ ఆవులనే సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని పర్టికులర్ రీజన్స్ అనేవి ఉంటాయి కదా? ఉన్నాయి. ఏ రీజన్స్ చూసి వాటిని సెలెక్ట్ చేసుకున్నారు అసలు? హెచ్ఎఫ్ అనేది మిల్క్ కంటెంట్ హెవీగా ఇస్తుందండి. హెచ్ఎఫ్ క్రాస్ అనేది మన మీద సమ్మర్ని తట్టుకుంటుంది అని ఒక కాజ్ చెప్పారు, కానీ ఆ బేస్ అనేవి చాలా రేరు. మనకు ఈ ఉండే 3 సీజన్స్లో ఏ సీజన్ వచ్చినా ఆవు అనేది ఇబ్బందిగానే ఉంటుంది. వాటి మనం మెయింటెనెన్స్ చేసుకుంటాం. సమ్మర్ వచ్చింది, ఫాగ్ మిషన్స్ పెట్టాలని ప్లాన్ ఉంది, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను. అవేంటంటే స్ప్రింక్లర్స్ టైప్ అండి, వాటర్ పడతా ఉంటాయి. ఆవుని టెంపరేచర్ని వచ్చి 3 నుంచి 4 డిగ్రీస్ తగ్గిస్తుంది. అది నాకు సమ్మర్లో అది ఒక ప్లాన్ ఉంది. మాకు చెరువు తామర అని ఒక చెట్టు ఉంది. యాక్చువల్గా షెడ్ పైన అల్లించాలనేది ప్లాన్. ఆల్రెడీ చెట్టు కూడా ప్లాంటేషన్ చేసుకున్నా కూలింగ్ కోసం. ఓకే. ఏం సార్ అది? ఏం చెట్టు అన్నారు? చెరువు తామర. చెరువు తామర ఆకు కూడా చాలా పెద్దగా ఉంటుంది. అలాగే నా షెడ్ చుట్టూరు వాచ్ చేయండి ఒకసారి, మన టేకు చెట్లు కూడా ప్లాంటేషన్ చేయొచ్చు. అంటే యాక్చువల్గా ఉంది, నాకు కొంచెం కన్వీనియంట్ గా సూట్ అయిందండి. నాకు ఏ టైప్ మోడల్ కావాలి షెడ్ అనేది నేను ముందలే ఒక ఇమాజిన్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. కాకుండా కొంచెం షెడ్ అనేది కొంచెం కాస్ట్లీగానే ఉంది. ఇది మల్టీపర్పస్ అండి. షెడ్ మనం ఎన్ని రోజులు మేము చేయగలం, లేకుంటే పైన పిఓపి సీలింగ్ వేసుకుని హౌస్ పర్పస్ మీద వాడదాం అనేది నాకు ఒక థాట్. మన పరిస్థితి బాగా పరిస్థితి కానీ మీరు పరిస్థితి సెట్ చేసుకోవడానికి వచ్చారా? నేను కంపల్సరీ దీన్ని సక్సెస్ చేసుకుంటానండి. ఏంటంటే నేను ఒక జాబ్నే రిజెక్ట్ చేశానంటే నేను నా ఫోకస్ అంతా దీని మీద ఉందండి. దీంట్లో ఇంకొక హైలైట్ విషయం మనం మాట్లాడుకుంటే, నిన్న ఈవినింగ్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ ఆనికి మనకు దగ్గర వస్తుంది, ఏంటి లైట్ల మహత్యం ఏంది సార్? అసలు ఇదండి లైట్లు అంటే యాక్చువల్గా మాది కొంచెము చుట్టూ కొంచెం చెట్లు ఎక్కువ ఉంటాయండి. అందులో మా పిల్లలు, అన్నయ్య పిల్లలు, మా పిల్లలు వాళ్ళు వచ్చి ఎప్పుడు ఇక్కడే తిరుగుతుంటారు. కొంచెం ఇది స్నేక్ జోన్ ఇది కొంచెం. ఓకే ఓకే. దాని పర్పస్ మీద నేను ఫ్లడ్ లైట్స్ పెట్టుకున్నాను. ఈ ఫ్లడ్ లైట్స్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి, కానీ నాకు చాలా నాకు అపీరెన్స్ తెచ్చింది ఇవేనండి నా షెడ్లో. ఏంటంటే బయటికి ఎలివేషన్ వస్తుంది, అక్కడ ఏముంది అనే దానికి క్యూరియాసిటీతో అందరూ వచ్చి చూస్తున్నారు. అప్పుడు ఏంటంటే మన మెయింటెనెన్స్ తెలుస్తుంది, ఆవుల్ని ఈ విధంగా కూడా పెంచచ్చా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే నీ షెడ్ లో పేడ వాసన రాలేదు, మెయింటెనెన్స్ బాగుంది. అసలు యాక్చువల్గా మేము కూడా అదే చెప్తున్నాం. అదండి. ఇంకొకటి, అది కేవలం ఈ బయట ఈ ప్రాబ్లమ్స్ వల్లనేనా, లేకుంటే ఈ ఆవులకు కూడా ఏమైనా యూజ్ ఉందా వాటి వల్ల?
ఉందండి. యాక్చువల్ గా అవి ఉంటే ఏంటంటే లైటింగ్ ఎంత బాగుంటే అంత యాక్టివ్ గా ఉంటున్నాయి ఇవి. అలాగే దీంతో పాటు నేను మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాను. ఇవేంటంటే మనిషి హ్యూమన్ కి ఏ విధంగా రియాక్షన్స్ అంటే చర్యకు ప్రతిచర్య ఎలాగా ఉంటుందో ఆవు కూడా అలానే అబ్జర్వ్ చేశాను. నేను కొన్ని ఫారెన్ వీడియోస్ కూడా చూశాను, డాక్టర్లు కూడా సజెస్ట్ చేశారు. ఆ బేస్ మీద నేను సోనీ హోమ్ థియేటర్ పెట్టుకున్నానండి. యాక్చువల్ గా మీరు కూడా రాత్రి చూశారు, సాంగ్స్ పెట్టగానే అవి వైబ్రేట్ అయినాయి, రియాక్షన్ కూడా వస్తుంది. అందుకని మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టుకుని మేము ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటదండి. అంటే మీరు ఎప్పుడు పాలు తీసేటప్పుడు పెడతారా లేకుంటే ఎప్పుడు పెడుతుంటారా? అది చెప్పి దానా పెట్టే టైం అండి. దానా పెట్టేటప్పుడు సాంగ్స్ పెడతాను, అది కూడా బేస్ ఎక్కువ ఉండే సాంగ్సే పెడతాను. ఏంటంటే అప్పుడు అవి వైబ్రేట్ అవ్వాలి, అంటే అప్పుడు చేపుకుంటున్నా అవి. నేను పర్టికులర్ గా చూశాను, ఒకటి రెండు సార్లు వాచ్ కూడా చేసుకున్నాను. నేను చూసిన దాంట్లో మీకు లైవ్ లో చూపించాను కదా, అలా ఉంటుందండి. ఓకే, ఇంకొకటి మీరు ఈ మెయింటెనెన్స్ పరంగా ఇవి చాలా బాగున్నాయి, ఓకే ఇట్స్ ఓకే. కానీ మీరు ఈ మేత దానా ఇంతకుముందు మీరు అన్నారు మనము ఒక 4 సెంట్లో 5 సెంట్లో నాటుకున్నాం, అది ఏది సూపర్ నైపీ అంటే ఈ మేత కావచ్చు గడ్డి కావచ్చు మీరు ఇచ్చే వాళ్ళు కామన్ గా ఇస్తారు వాళ్ళ ఒక వాళ్ళ ఐడియాతోని. కొంతమంది ఏమో క్యాల్కులేషన్ చేసుకుంటారు, కొంతమంది ఏమో ఐడియాతోనే ఇస్తారు. మీరు అట్లా ఏమైనా క్యాల్కులేషన్ చేసుకుంటున్నారా, ఎంత మోతాదులో మేత ఇస్తున్నారు ఎంత మోతాదులో దాన ఇస్తున్నారు? క్యాల్కులేటెడ్ అండి. నేను యాక్చువల్ గా మాకు ఈ సరౌండింగ్ లో తక్కువ దొరికేది బీరిపిండి. యాక్చువల్ గా డాక్టర్లు వాడకూడదు అంటారు, కానీ మేము ప్రిఫర్ చేస్తున్నామని తక్కువ మోతాదులో ప్రిఫర్ చేస్తున్నాం. 3 కేజీలు వచ్చేసి బీరిపిండి పెడతానండి. మీ డాక్టర్ గారి సలహాతో అంటే వాళ్ళు అపోజ్ చేశారు, వద్దనే చెప్తారు డాక్టర్లు. ఇదేంటంటే మనం బతకాలి అంటే మనం అవన్నీ పెట్టాలంటే ఫీడ్ కాస్ట్ హెవీ అవుతుంది మాకు. ఇవేంటంటే కొంచెం తక్కువకి వస్తుంది. ఒక ఆవు 10 లీటర్లు ఇచ్చేదంటే 600 రూపాయలు ఇచ్చింది అనుకోండి యావరేజ్, దానికి 200 కంపల్సరీ పెట్టాలండి. 100 వచ్చేసి మనం బీహార్ వర్కర్ కి తీసుకోవాలి, ఆ మిగతా 300 అనేది మనం గెయిన్ చేసుకోవాలి కష్టపడ్డందుకు. అది ఒక కూలీ లెక్కనే తీసుకోవాలి. అందువల్ల ఏంటంటే దాన్ని మనం ఎంత ఆవును పొటెన్షియాలిటీతో పెంచుతామో అది మనకు అంతిస్తుందండి. అది కూడా ఎంత 3 నెలలు మాత్రం హై ఈల్డింగ్ ఇస్తుంది. ఆ టైంలో దాన్ని చాలా జాగ్రత్తగా గ్యాదర్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తామంటే మేము 3 కేజీలు వచ్చేసి బీరిపిండి, పత్తి చెక్క, కొబ్బరి పిట్టు, మినప్పొట్టు, అస్క్ అంటాం ఇంగ్లీష్ లో, అది యాక్చువల్ గా మీ సైడ్ ఏమంటారు పొట్టు అంటాం మేము ఇక్కడ. తౌడు కూడా, తౌడు ఎప్పుడంటే అంటే కొబ్బరి చెక్క. చలికాలం వింటర్ సీజన్ ఎక్కువ ఉంది కాబట్టి మేమేం తౌడు కూడా ఇస్తాం. వాటర్ తాగాలి కాబట్టి వింటర్ లో మనం వాటర్ తాగలేం. ఆ టైంలో ఏంటంటే తౌడు ఏం వల్ల కొంచెం వాటికి టేస్టింగ్ గా తాగుతాయి. ఈ వేయడం వల్ల ఏంటంటే హెల్దీగా ఉంటాయి. 2 అవర్స్ కంపల్సరీ బ్రేక్ ఇవ్వాలండి. అట్లా ఇవ్వాలి. ఇప్పుడు నైట్ నానబెడతారా సార్? నైట్ నానబెడతాం కంపల్సరీ, నైట్ నానబెట్టేస్తాం. ఇప్పుడు ఈవినింగ్ పెట్టాలంటే మనం మార్నింగ్ పాలు తీసిన వెంటనే నానబెట్టేస్తాం, రేపు మార్నింగ్ కి నైట్ పెడతాం. అట్లా ఉందండి. ఎట్లా ఉంది సార్ రిజల్ట్? మీరు ఇచ్చే ఈ మేత ప్రకారం పర్ఫెక్ట్ గా ఉందండి. నేను తెచ్చుకున్న వాటిల్లో కొంచెం నేను ఒక 2 మాత్రమే నేను అనుకున్న మిల్క్ కంటెంట్ రాలేదు, మిగతా అంతా బరాబర్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్న ఆవులు మొత్తం ఎంత ఇస్తా సార్? ఒక యావరేజ్ మీద 8 లీటర్లు ఉందండి. 8 లీటర్లు పాలు ఇచ్చే ఆవు వర్కౌట్ కాదంటారు కదా. మినిమం ఒక ఆవు మన షెడ్ లో ఉందంటే కనీసం పూటకు 10-12 లీటర్లు ఇవ్వాలి, అట్లా వర్కౌట్ అవుతుంది అంటే. అది ఎక్కడ జరగదండి, అది ఏ మీరు ఎక్కడన్నా తీసుకోండి. మనకు ఆవును తెచ్చే కాడ నుంచి ప్రతిదిక్క కొంచెం మోసంగానే ఉంటది. మనం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకెళ్ళినా కూడా ఆల్రెడీ వాళ్ళతో టైప్ అయి ఉంటారు, వాళ్ళు చీట్ చేయడానికి స్కోప్ ఉంది. నేను అనేది ఏంటంటే ఎవరైనా అప్కమింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక షెడ్కి వెళ్ళి వాచ్ చేయాలి. ఫస్ట్ చూడాలి అసలు ఏంటి దాని పరిస్థితి ఎట్లా ఉంది. ఆవు తెచ్చుకుంటే వాళ్ళు ఎంత అంటారంటే డైరెక్ట్ అంటారు 10 లీటర్లు x 35. వాళ్ళు ఇదే చెప్తారు కానీ దాంట్లో లోపాలు చెప్పరు. ఆవుకి మెయింటెనెన్స్ ఎక్కువ చేసుకోవాలి, మనకి గెడ్డ ఎక్కువ పెట్టాలి, డ్రై మ్యాటర్ పెట్టాలి, వాటర్ ఇవ్వాలి, కూలింగ్ అనేది కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ చేయాలి. ఈ మెయింటెనెన్స్ ఏంటంటే చేయలేరు. అదేంటంటే కొంచెం ఎడ్యుకేటర్ పరంగా కొంచెం అవేర్నెస్ ఉండాలి, డాక్టర్స్ తో టైప్ అయి ఉండాలి, పక్కన సలహాలు తీసుకోవాలి, ఎప్పుడు అప్డేట్ ఉండాలండి. ఒక డైరీ ఫామ్ పెడితే అప్డేటెడ్ గానే ఉండాలి. ఎక్కడ తక్కువకు వస్తుంది, ఎక్కడ మనం ఈజీగా తెచ్చుకోగలం, ట్రావెలింగ్ కి ఏది దగ్గర పాయింట్, అవన్నీ చూసుకుని పెట్టుకుంటే డైరీ రంగం సక్సెస్ఫుల్ గానే ఉందండి. ఒక ఆవును మీరు తీసుకొచ్చినప్పుడు ఈ 6 నెలల కాలంలో మీరు అన్ని బయట తీసుకొచ్చినవే కదా, ఎందుకంటే ఇప్పుడు మీరు బ్రీడ్ తయారు చేయాలి 6 నెలల్లో సాధ్యం కాదు. అవునవును. కాబట్టి మీరు తీసుకొచ్చినప్పుడు ఎన్ని లాక్టివేషన్స్ ఉన్న ఆవులను తీసుకొచ్చారు మీరు? నేను మిల్క్ కంటెంట్ వచ్చేసి ఒక 2 మాత్రం థర్డ్ లాక్టేషన్, మిగతా సెకండ్ అండి. సెకండ్ అంటే కూడా మనకు ఎందుకోసం ఆ సెకండ్ సెలెక్ట్ చేసి? సెకండ్ అనేది ఏంటంటే మన దగ్గర ఒక 2 లాక్టేషన్ మనం ఉంచుకోవాలి, వాటి పళ్ళను బట్టి ఆ స్ట్రక్చర్ ని బట్టి మనం తెచ్చుకుంటాం. అదే కామన్ గా మనకు పాత వీడియోలో చూసినట్టు, అలాగే సీనియర్ డాక్టర్స్, నేను ఎక్కువ మీ వీడియోస్ మదన్ అనే డాక్టర్ గారు ఉన్నారు, సీనియర్ డాక్టర్, మదన్ కుమార్ గారు, ఆయన వీడియోస్ చూడడం వల్ల కొంచెం అవేర్నెస్ వచ్చిందండి.
దాని వల్ల నేను కొంచెం సెలెక్ట్ ఫస్ట్ అప్పుడు ఒక సీనియర్ ని తీసుకెళ్ళాను అలాగే మా అన్న కిన్నన్న అనే అతను తీసుకెళ్ళాము అట్లే మా ఇంకొక సీనన్న అనే అతను వల్ల కూడా వెళ్ళాము ఫస్ట్ బ్యాచ్ కి నేను బ్యాచ్ల ప్రకారం తెచ్చుకున్నానండి నా దగ్గర మిల్క్ కంటెంట్ ఆగకూడదని ఫస్ట్ బ్యాచ్ లో 4 తర్వాత ఒక నెల తర్వాత సెకండ్ బ్యాచ్ తెచ్చుకున్నాను మళ్ళా 4 తెచ్చుకున్నా థర్డ్ బ్యాచ్ కింద ఒక 4 తెచ్చాను అంటే థర్డ్ బ్యాచ్ కి 2 మంత్స్ ఇచ్చాను గ్యాప్ ఏంటంటే మందాలకు పాలు తగ్గకూడదు ప్రెజెంట్ నా దగ్గర వచ్చేసి 3 సూటి ఉన్నాయి నేను మినిమం వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ కి ఒకటి ఉంది అది కట్టిస్తున్నాను అది సెమన్ ఏపిచ్చాను ఇంతవరకు సెట్ అయినట్టే ఉంది ఫస్ట్ బ్యాచ్ వరకు అయిపోయింది ఇంకా సెకండ్ బ్యాచ్ చూడాలి ఎందుకు సార్ ఈ బ్యాచ్ల విధానం ఎందుకు బ్యాచ్ల విధానం ఏందంటే మన దగ్గర షెడ్ లో ఒక వర్కర్ ఉన్నాడు ఆ అబ్బాయికి మెయింటెనెన్స్ ఇవ్వాలి మనం మెయింటెనెన్స్ చూసుకోవాలి మనం ఒక్కసారి ఆవులు తెచ్చినప్పుడు ఏందంటే ఇచ్చినప్పుడు ఏమో అన్నీ ఒక్కసారి ఇస్తాయి ఆగిపోయినాయి అంటే మన రొటేషన్ ఆగిపోతుంది మన చేతి డబ్బులు పెట్టుకోవాలి అందువల్ల ఏందంటే బ్యాచ్ విధానం అనేది పర్ఫెక్ట్ ఏ సీజన్ వరకు అయినా మిల్క్ కంటెంట్ ఆకకుండా మన రొటేషన్ చేస్తుంది అందువల్ల బ్యాచ్లు అనేది సక్సెస్ఫుల్ ఓకే రైతులలా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మీరు ఆవులు తీసుకురావాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నారు చాలా మంది అంటే ఒకటేసారి ఒక గుండు గుత్తగా ఒక 5 6 7 8 అట్లా తీసుకురావడం కరెక్ట్ కాదని మనకు మాధవ్ గారు చెప్తున్నారు ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళే వాళ్ళు తీసుకొచ్చిన ఈ ఆవులను 3 బ్యాచ్లుగా తెచ్చారంట మిగతా విషయాలు మొత్తం మనము మాధవ్ గారి దగ్గరనే కడుకుందాం అయితే మొత్తం మీద మీకు ఈ బ్యాచ్ల విధానం అనేది బాగుంది అంటారు ఆ బాగుంది అంటే దీంట్లో మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయము మనకు ఈ ఆవులు ఎదకొచ్చిన లక్షణాలు చాలా మంది చెప్తుంటారు సెమనేపించినము దాని డేట్ ఓకే డెలివరీ అయిపోయింది ఇవన్నీ చెప్తుంటారు కానీ అసలు ఇప్పుడు మీకు 3 బ్యాచ్లు అన్నారు ఒక ఆవు ఒకసారి ఎదకొస్తుంది ఇంకొకసారి ఇంకొక ఆవు ఇంకొకసారి ఎదకొస్తుంది అవును ఇట్లా డిఫరెంట్ టైమ్స్ లో ఆవులు ఎదకొచ్చినప్పుడు వాటిని మనం ఎట్లా గుర్తించాలి బ్రో నేను తెచ్చుకున్నప్పుడే ఒక డైరీ మెయింటైన్ చేసుకున్నాను అండి అవి ఏ డేట్ ను తీసుకొని వచ్చానో ఆ డేట్ ను వచ్చేసి ఒకటి మాత్రమే అక్కడ డెలివరీ అయిన ఆవును తెచ్చుకున్నాను మిగతావన్నీ సూడి మీదే తెచ్చుకున్నాను అవి నా దగ్గరకు వచ్చిన తర్వాత డెలివరీ అయ్యాయి ఆ డేట్లు నేను నోట్ చేసుకున్నాను యాక్చువల్గా ఇవి ఏంటంటే 2 నెలల చిల్లరకి వచ్చేసి హీట్కి వస్తాయి నేను వర్కర్కి ఏం చెప్పానంటే అవి పడుకున్నప్పుడు మాత్రమే తీగలేస్తాయి మనం బాగా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మన మ్యాట్ల మీద ఏంటంటే అవి కొంచెం జెల్లీగా వేస్తుంది కాబట్టి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు నేను ఆ డైరీ ఫామ్ కరెక్ట్గా చూసుకుంటాను డైరీలో ఆ డేట్ నుంచి వచ్చింది ఎన్ని నెలలకు వస్తుంది అనేది చూసుకున్న తర్వాత చూస్తాను వర్కర్కి చెప్పాను అలాగే మా మిస్సెస్ వచ్చి చూస్తుంది అలాగే మా పిల్లలు కూడా వస్తారు అందువల్ల నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలను మొత్తం మీద ఒక డైరీ మెయింటైన్ చేస్తారు కంపల్సరీ డైరీ ఉండాలి అంటే ఇట్లా రాసుకుంటారా సార్ బ్యాచ్ 1 బ్యాచ్ 2 బ్యాచ్ 3 బ్యాచ్ టీ నేను అట్లే రాసుకున్నాను అండి ఒక పేపర్ కి వచ్చేసి ఒక కావుకి ఒక్కొక్క పేరు పెట్టుకుంటాను ఆ పేరు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం దానికి ఏదైనా డిసీజ్ వచ్చినా అది హీట్కి వచ్చినా ఆవు అని నెంబర్లు ఇచ్చి చెప్పుకోవడం కంటే ఒక పేరు పెట్టుకుంటే మనం ఈజీగా ట్యాకిల్ చేయగలం నేను ప్రతి ఆవుకు ఒక పేరు పెట్టుకున్నానండి మా లాస్ట్ మా పిల్లల పేర్లు కూడా పెట్టుకున్నాను ఆవులకు మా పిల్లల పేర్లు పెట్టుకున్నాను అంటే నేను ఈజీగా దాన్ని ట్యాకిల్ చేయగలం ఆ పేరుని ఈ ఆవు లోలికి బాగలేదు బాగుంది పాలు ఇచ్చింది తక్కువ ఇచ్చింది ఎక్కువ ఇచ్చింది ఏంటంటే మనం ఈజీగా చెప్పగలం అందువల్ల మీకు ఇది తక్కువ సమయమైన మీ దగ్గర చూస్తే దూడలు ఎక్కువ ఉన్నాయి అవును అంటే పెంచాలనే ఆలోచనతోనే లేకపోతే ఒక సైజుకి వచ్చిన దాని తర్వాత తీసేస్తారా లేదండి యాక్చువల్గా నా షెడ్లో ఉండాలని నేను పేదోళ్ళు ఉండే వాటిని ఎక్కువ తెచ్చుకున్నాను ఫస్ట్ బ్యాచ్లో ఉన్నప్పుడు 2 పేదోళ్ళు వచ్చాయి తర్వాత 2 పేదోళ్ళు సెకండ్ బ్యాచ్లో థర్డ్ బ్యాచ్లో వచ్చేసి 4 పేదోళ్ళు తెచ్చుకున్నాను అలాగే కొంత అమౌంట్ మిగిలి ఉంది ఒక 2 దూడలు అడిషనల్గా కొనుక్కున్నాను మా కొనుక్కున్నాను ఏంటంటే మనకు మెయిన్ వచ్చేసి ఆ దూడలే మన ఆస్తి దాంట్లో డైరీ ఫామ్లో ఎప్పుడైతే ఒక డైరీ సక్సెస్ఫుల్గా అవ్వాలి అనుకుంటామో దూడల పెంపకం అనేది అండి ముఖ్యం అండి చాలా ముఖ్యం దూడలు పెంచకుండా ఓన్లీ పాల మీద బేస్ చేసుకుంటే ఇవేంటంటే మనం వేసే ఫుడ్కి కూడా హైజీనిక్ కాదు యాక్చువల్గా వాటి యొక్క బాడీ సిస్టమ్ వల్ల కానీ మన ఎన్విరాన్మెంట్ వల్ల కానీ మనం ఇచ్చే ఫీడింగ్ వల్ల ఏంటంటే అవి కట్టడం లేదనేది ఫ్యాక్ట్ అండి ఏంటంటే మన ఫుడ్ ఇచ్చే విషయం డాక్టర్లను ఇగ్నోర్ చేయడం వల్ల కానీ సరే డాక్టర్లు చెప్పే సజెషన్ మనకి మంచిది అయినా డబ్బు సంపాదించాలన్నప్పుడు అది వర్కౌట్ అవ్వదు కాబట్టి ఏంటంటే మనం అడిషనల్గా మనం ఏదో ఒక దాన్ని గెయిన్ చేయాలి అట్లాంటప్పుడు ఏంటంటే మేము బీర్ పిండిని ప్రిఫర్ చేసాము కానీ దానివల్ల ఏంటంటే అది ఓవర్ హీట్లో ఉంటుంది అనేది వాస్తవం హీట్ అనేది ప్రొలాంగ్ అవుతుంది యాక్చువల్గా ఏంటంటే ఒక 2 డేస్ 3 డేస్ ఉండాలి అలా కాకుండా 5 డేస్ ఉంటుంది అలా గ్రాడ్యువల్ 5 డేస్ వచ్చిన తర్వాత 3 డేస్ బ్యాక్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అట్లా కూడా వస్తాయి ఆ టైంలో ఏం చేయాలంటే మనం వాటిని కట్టించాలనే ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా వాటికి గైనరీచ్ అనేది కానీ కుర్లాన్ కానీ ఇవి కంపల్సరీ హార్మోన్లు ఇంజెక్ట్ చేయించుకున్న తర్వాతే సెమన్ చేయించాలి అందువల్ల ఆ విషయంలో సక్సెస్ అవ్వచ్చు ఓకే ఈ సెమన్ విషయం అన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న ఆడదూడలు అన్నారు ఇప్పుడు మాక్సిమం అన్ని ఆడదూడలే చెప్పారు అవును అంటే మీరు ఏమైనా సెక్స్డ్ సెమన్ ప్రిపేర్ చేస్తున్నారా సెక్స్డ్ సెమన్ అంటే ఒక
ఆవుకు అనేది ఒక లాక్ట అంటే మనం సెమన ఇచ్చినప్పుడు వెంటనే సెట్ అవుద్దనే దానికి గ్యారెంటీ లేదు. ఇప్పుడు అది సెక్స్డ్ సెమన అనేది మాకు కూడా ఉంది కాకపోతే అది ఎన్ని ఏపిస్తాం ఇప్పుడు ఒకటే సక్సెస్ అవుద్ది ఒకటే ఏపిస్తాం అంటే ఒకటి తెప్పించుకొని చేపేయొచ్చు అంటే కాస్ట్ ఎక్కువ ఉంటది కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా చేపేయొచ్చు కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నాయి అందువల్ల ఏంటంటే మనం దాన్ని ఇగ్నోర్ చేసేశాం అందువల్ల ఏంటంటే నార్మల్ గా ఉండే హెచ్ఎఫ్ఏ నేను ప్రిఫర్ చేస్తున్నా హెచ్ఎఫ్ఏ ప్రిఫర్ చేస్తున్నా ఎట్లా మీకు ఇప్పుడు సెమన్ ప్రకారం అంటే కోడే తీవాలనే ఆలోచన అయితే ఏం లేదు కోడ దేవాలండి యాక్చువల్ గా మన షెడ్యూల్ అనేది ఒక కోడ అనేది కంపల్సరీ ఉండాలి ఏంటంటే ఇప్పుడు మాకు సెమన్ ఇస్తే 2 కాస్ట్ అండి 500 తీసుకుంటున్నారు అట్లా ఎన్ని సెమన్ లేపిస్తున్నా నేను కౌంట్ చేసి చూస్తుంటే దాదాపు 3000 దాకా అవుతుంది అడిషనల్ మనం కుర్లాన్ అనేది కొంచెం కాస్ట్లీ గానే ఉంటుంది గైనరీచ్ అనేది కంపల్సరీ కొంచెం తక్కువగానే ఉంది అందువల్ల ఏంటంటే కోడ దూడ అనేది మస్ట్ అండి మన షెడ్ లో మనం సక్సెస్ఫుల్ గా ఒక డైరీని రన్ చేయాలంటే కోడ అనేది కంపల్సరీ అండి అది ఉంటేనే మనకు అమౌంట్ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే 3000 అనేది మనకు మిగిలినట్టే ఆ అమౌంట్ గాని మీకు ఇక్కడ ఫీడ్ ఖర్చు అవుతది కదా ఆ ఫీడ్ ఖర్చు గాని మన సప్లిమెంటరీ కింద కాల్షియం గాని మినరల్ మిక్చర్ గాని ఏదో ఒకదాని తెచ్చుకోవచ్చు అందువల్ల ఏంటంటే ఒక డైరీ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే ఒక కోడ అనేది ఉండాలి దూడల్ని మస్ట్ అండి మనం ఎవరొచ్చినా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఒకటే నేను అంత ఎక్స్‌పర్ట్ కాదు నేను కూడా నలుగురిని చూసి నాలుగు షెడ్లు తిరిగి తెలుసుకున్నాను డాక్టర్ సలహాలు తీసుకున్నాను మనము షెడ్ ని లాంగ్ పీరియడ్ లో రన్ చేయాలంటే ఓపిక అనేది మస్ట్ అండి ఓపిక అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత కానీ మన షెడ్ లో వర్కర్ ని పెట్టి ఉన్నామంటే మనకు డబ్బులు రాలేదు మిగలలేదు అనేది ఎటువంటి పరిస్థితుల్లో వర్కర్ బేస్ మీదే ఉండకూడదు వర్కర్ కి మనం ఎంత మనం బీహార్ వర్కర్ అనే అతను చాలా తెలివిగా ఉంటాడు టాలెంటెడ్ మనము ఎంత సపోర్ట్ చేస్తే అంత వర్క్ చేస్తారు మనం ఉండాలి మనం చేయకుండా వర్కర్ చేస్తాడని చూసామంటే మనం డైరీ లాస్ అవుతాం యాక్చువల్ గా మేము మా మిస్సెస్ గానీ మా పిల్లలు గానీ మా అమ్మ గానీ మా బ్రదర్స్ గానీ ఎవరున్నా సరే మేము కంపల్సరీ వాళ్ళకి సపోర్టెడ్ గానే ఉంటాం అతను ఒక 50 చేస్తే మేము ఒక 50 చేస్తాం అతనికి డబ్బులు ఇస్తున్నాం కదా అతను చేయలేదు కదా అంటే అతనికి జ్వరం వస్తుందండి మనం ఏం చేయాలి నా దగ్గర ప్రతి ఎక్విప్మెంట్ ఉంది మిల్క్ మిషన్ కూడా ఉంది ఒకరోజు టైం పెట్టుకుని మరీ చూశాను మిల్క్ మిషన్ ఎక్కువ ఫాస్ట్గా తీస్తుండే వర్కరే ఫాస్ట్ తీస్తుంది మిల్క్ మిషన్ వల్ల ఏంటంటే నాకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది మనకు కరెంట్ లేని టైంలో అవి అలవాటు పడ్డాయంటే మళ్ళీ హ్యాండ్ మేడ్ టైం పడుతుంది అందువల్ల ఏంటంటే అతన్ని కంట్రోల్ చేయడానికి అనేది మిల్క్ మిషన్ అనేది మస్ట్ నేను అందువల్ల ఏంటంటే రెండింటిని కంపేర్ చేసుకుంటా కొన్ని రోజులు మిల్క్ మిషన్ కొన్ని రోజులు వర్కర్ చేత పాలు తీపిస్తున్నాను ఎవరు వచ్చినా రాకపోయినా దీంట్లో ఫస్ట్ విషయం ఏంటంటే మనము వర్క్ చేయాలంతే డైరీ ఫామ్ పెట్టుకుని పక్కన తిరగడం కానీ నీకంటూ లేజర్ ఒక 3 అవర్స్ ఉంటుందండి ఆ టైంలో తిరగచ్చు బయట ఏదైనా వర్క్లో పిల్లలు ఉన్నారు మా పిల్లల్ని నేను 9 గంటలకు స్కూల్కి వదిలిపెట్టాలి ఈ టైం పీరియడ్ని గ్యాప్ చూసుకుంటాను లేజర్ పీరియడ్ రెస్ట్ ఉంటుంది వర్క్ ఉంది డబ్బు ఉంది డబ్బులు మిగలాలి మొత్తం మిగలాలంటే అది ఎక్కడ ఏ ఫీల్డ్లో ఉండదండి ఒక ఎంప్లాయీ అనేవాడికి అంత డబ్బులు మిగులుతుందా లేదు ఎక్కడ జరగదు అది ఏ ఎంప్లాయీని ఒక ఎంప్లాయీని కదిలి చూడండి వాడి కష్టాలన్నీ చెప్తారు మనం పాల మీదే కాదండి ఒక రైతుని సక్సెస్ఫుల్ చేయాలంటే బ్రీడ్ బ్రీడ్ బాగుంది అనుకోండి మిల్క్ ఆటోమేటిక్గా వస్తుంది ఫస్ట్ లాక్టేషన్ కాదు సెకండ్ లాక్టేషన్కి వస్తుంది తెచ్చుకునే కౌని పర్ఫెక్ట్గా ఉండాలి మనం ఏంటంటే ఆ యొక్క ఆవు యొక్క అడ్రన్ సైజును చూసుకోవాలి టీట్స్ ఎలా ఉన్నాయి ఆవు కండిషన్ ఎలా ఉంది ఈ బ్రీడ్ ఎంత పర్సంటేజ్ ఉంది ఒక 70% 80% అయితే మన ఎన్విరాన్మెంట్ని మన కంపల్సరీ సెట్ అవుతాయండి సెట్ అవ్వదనేది లేదు మనం అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకుని వస్తున్నాం వాటికి ఏంటంటే ఇబ్రికాల్ కానీ కీటోజెల్ కానీ అవి తాపాలి సప్లిమెంటరీ కింద మనం ఇక్కడికి రావడం కొంచెం కాల్షియం తాపితే సక్సెస్ఫుల్గా ఉంటాయి ప్రాబ్లమే ఉండదు అవి ఏంటంటే స్ట్రెస్ వస్తాయి అప్పుడప్పుడు వాటికి విటమిన్స్ మినరల్ మిక్చర్స్ స్ట్రెస్ బూస్టర్స్ నేను యాక్చువల్గా విమ్ బూస్ట్ అనేది వాడుతున్నాను అది నాకు కొంచెం రిజల్ట్గానే ఉంది అలాగే ఏం చేస్తానంటే కీటోసిస్ రాకుండా దానికి కూడా ప్రివెన్షన్ తీసుకుంటాము లాంగ్ జర్నీ చేసింది కాబట్టి థైలేరియా కానీ అలాంటి కొన్ని డిసీజెస్ ఉన్నాయి నా షెడ్లో వచ్చి ఒక్క ఆవుకేనండి స్టార్టింగ్ తెచ్చినప్పుడు మాత్రమే మ్యాసైటిస్ వచ్చింది పొదుగువాపు ఇంతవరకు రాలేదండి రీజన్ ఏంటంటే ఆవుని పాలు తీసేటప్పుడు నేను పొటాషియం పర్మాంగనేట్ పీపీ గుండ్లు అంటాం మా సైడు డాక్టర్ సలహాతో కంపల్సరీ వర్కర్ చేత శానిటైజ్ చేపించుకుని మరీ ఆ పీపీ లోషన్ గుండెల్ని పొదుగును క్లీన్ చేయడం పాలు తీసిన తర్వాత పొదుగును క్లీన్ చేస్తాను అన్నిటికి పాలు తీసిన తర్వాత అక్కడ పేడ లేకుండా నీట్గా షెడ్ క్లీన్ చేస్తానండి దానివల్ల ఏంటంటే నా షెడ్లో కొంచెం సక్సెస్ రేట్గానే ఉన్నాను ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం జరగలేదు దేవుడి దయ ఓకే ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఇప్పటిదాకా సెమన్ గురించి మాట్లాడుకున్నాం అవును మీరు ముఖ్యంగా ఏ సెమన్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు నేను హెచ్ఎఫ్కే ఇస్తానండి ఎందుకు హెచ్ఎఫ్కే హెచ్ఎఫ్ ఏంటంటే మనకు మిల్క్ కంటెంట్ ఇస్తుంది దాంట్లో ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పర్సెంట్ తక్కువ ఉంటుంది కాకపోతే దాని ఫ్యాట్కి ఎస్ఎన్ఎఫ్ మనం మిక్స్ చేయడానికి జెర్సీ తెచ్చానండి నా దగ్గర వచ్చేసి హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాసులు ఉన్నాయి జెర్సీ ఉంది జెర్సీ క్రాస్ ఉంది ఏంటంటే ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఎస్ఎన్ఎఫ్ ఫ్యాటు పర్వాలేదండి నాది వచ్చేసి ఫ్యాట్ వచ్చేసి 3.9 ఉంటుంది ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి 840 ఉంటుందండి కారణం ఏంటంటే
నేను డ్రై మ్యాటర్ పర్ఫెక్ట్గా వేస్తాను, ఒక పూట వేస్తానండి, సఫిషియెంట్గా డ్రై మ్యాటర్ని ఒక పూట వేస్తాను. డ్రై మ్యాటర్ వల్ల వేయడం వల్ల ఏంటంటే వాటర్ కంటెంట్ బాగా తాగుతాయండి. ఎక్కడ పోస్తారు సార్? నేను హెరిటేజ్లో పోస్తానండి, హెరిటేజ్లో పోస్తాను. రీజనబుల్ రేట్సే కానీ ఆ హెరిటేజ్ యాజమాన్యం కొంచెం రేటు పెంచితే బాగుంటుంది. ప్రతిదీ దానా పెరిగింది. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మీరు కొంచెం రైతులకు ప్రోత్సాహిస్తేనే ఏదన్నా జరుగుతుందండి. మీరు ఇవ్వకుండా అదే రేటు బెస్ట్ రేట్ అంటే ఎక్కడా జరగడం లేదు. కొంచెం రైతులను కూడా దృష్టిలో పెట్టుకోండి, మాకు ఇచ్చే రేటు మాత్రం సరిపోవడం లేదండి. చివరిగా మీ డైరీ ఫామ్ గురించి లేదా రైతులకు ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? నేను నా డైరీ పెట్టినప్పుడు కొంచెం నాకు దరిదాపు కొంచెం పెద్ద అమౌంట్ హ్యూజ్ అమౌంట్ అయిందండి. ఇప్పుడు మీ వీడియో చూసి పెట్టాను, సక్సెస్ అవ్వలేదు అంటే ఏం లేదు. నేను మల్లేష్ అట్లా యూట్యూబ్ ఛానల్ని ఎక్కువ ప్రిఫర్ చేశాను, అలాగే మదన్ గారి వీడియోస్ చూశాను, వాటికి వచ్చే డిసీజ్ తెలుసుకున్నాను, ఎలాంటి ఆవుల్ని ప్రిఫర్ చేయాలి, వాటి అడ్డర ఎలా ఉండాలి, అవి పాలు తగ్గినప్పుడు ఏం చేయాలి, వాటికి మనము కాల్షియం తేపాలి. నేను మల్టికల్ గోల్డ్ అనే కాల్షియం వాడుతున్నా అంటే రిజల్ట్ బాగానే ఉంది నాకైతే. అలాగే మినరల్ మిక్చర్ వేయాలి, వాటిని డీవార్మింగ్ చేసుకోవాలి, మ్యాసైటిస్ రాకుండా చూసుకోవాలి. వాటి మెయిన్ అంటే ఏంటంటే వాటి డిసీజెస్ అండి మెయిన్. హెచ్ఎఫ్ఆవ్ అనేది డిసీజ్కి ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది, వాటికి ఇమ్యూనిటీ బలం అనేది చాలా తక్కువ ఉంటుంది. జెర్సీతో పోల్చుకుంటే హెచ్ఎఫ్ అనేది తక్కువే. జెర్సీ అనేది ఈ ఎండ తట్టుకుంటుంది. కాకపోతే మేము వీటిని ఆల్టర్నేటివ్గా మన షెడ్ని నేను ఆ విధంగానే కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, యువత ఈ ఫీల్డ్కి రండి, గడ్డి చూసుకోండి. గడ్డి వింటర్స్ ఈ మూడు సీజన్లో గడ్డి చూసుకోండి. సూపర్ నేఫీర్ అనే గడ్డికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అది మాత్రమే మనల్ని షెడ్ని మెయింటెనెన్స్లో భాగంగా ఉంది. రీసెంట్గా ఏది అడ్వాన్స్డ్ అండి, ఈ ఇంత షెడ్ను కన్స్ట్రక్ట్ చేసుకున్నామంటే మనము సక్సెస్ అవ్వాలంటే మెయిన్ గడ్డి. గడ్డిని చూసుకోండి, ఓపికగా ఉండండి, సలహాలు తీసుకోండి, డాక్టర్ అనే ఒక అడ్వైజెస్ మస్ట్. మీకంటూ రోగాల గురించి దానా గురించి అవగాహన ఉండాలి. ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ తెచ్చుకోండి. విజయం ఉంది, ఓపికగా ఉండండి. 3 నుంచి 5 ఇయర్స్ మీ సొంత డబ్బులు ఉంటేనే దిగండి. అప్పు తెచ్చి నేను సక్సెస్ అవుతాను అక్కడ సక్సెస్ అవ్వాలనేది ఎక్కడా జరగదు. ఏ షెడ్ మెయింటెనెన్స్ ఆ షెడ్దే. నాకు ఒక థాట్ ఉంటుంది, వేరే ఒకరికి ఒక థాట్ ఉంటుంది. చీప్లో తేయాలనుకుంటాడు, బాగా చేయాలనుకుంటాడు. ధన్యవాదాలు మాధవ్ గారు. నమస్తే. చాలా మంచి సమాచారాన్ని అందించారని నేను అనుకుంటున్నాను. రైతులు మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ వల్లనే, మీ ప్రోత్సాహం వల్లనే నేను నెల్లూరు దాకా రావడానికి కారణం ఏంటంటే మీ ప్రోత్సాహం వల్లనే. మీరు ఇంకా ఇటువంటి వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేస్తే మనకి ఇంకా ప్రోత్సాహం వచ్చి ఇంకా చేయడానికి బూస్ట్ వస్తుంది, ఇంకా వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళే అవకాశం వస్తుందని. ఎందుకంటే మాకు ఒక బూస్ట్ వస్తే పోవడానికి ప్రయత్నిస్తాం మేము కూడా. ఇదంతా ఖర్చుతో కూడుకున్నది మీకు తెలుసు, అయినా మా ప్రయత్నం మేము చేస్తాం. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.